హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ దివ్య నవ్వుతూ వెళ్ళు తనకు చాలా కోపం కోపం వచ్చినప్పుడు నడకలో వేగం కూడా పెంచేస్తుంది మన కంటికి కూడా కనిపించదు అని అనడంతో అర్జున్ లేచి చకచకా బయటికి వెళ్ళాడు అప్పటికే ఓ ఇరవై అడుగుల దూరంలో కనిపించడంతో అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నందు చేయి పట్టుకొని తన వైపు తిప్పాడు మర్యాదగా ఉండదు నా చేయి వదులు అని నందు సీరియస్గా అనింది నందు చెప్పిన మాట విను రెస్టారెంట్ పార్కింగ్లో కారు ఉంది తెచ్చుకుందాం రా అని అర్జున్ అడిగాడు నీ చావు నువ్వు చావు నేనెక్కడికి రాను నేను వెళ్తాను వదులు నా చెయ్యి అని నందు సీరియస్గానే అనింది చెప్పేది వినరా అని అర్జున్ బతిమాలాడు నందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వినను విననంటే విననరా నువ్వు చెత్త వాగుడంతా వాగుతూ ఉంటే అవి మొత్తం నేను వింటూ సైలెంట్గా ఉండాలా ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా నువ్వు జస్ట్ యావరేజ్ పోనీలే పాపమని పెళ్లి చేసుకుంటే వదిలేస్తా అంటావా నువ్వు వదిలేసేదేంటి నేనే వదిలేస్తాను నాకు నువ్వు వద్దంటే వద్దు నువ్వు అన్నావుగా ఏ ఎల్లమ్మనో పుల్లమ్మనో పెళ్ళి చేసుకుంటానని వాళ్లతోనే సంతోషంగా కాపురం చేయి సరదా కబుర్లు చెప్పుకోవు నాకు తగ్గవాణ్ణి నేను కూడా చూసుకుంటాను నీ కళ్ళ ముందేవాడిని ప్రేమగా చూసుకుంటాను నీ కళ్ళ ముందేవాడిని అవన్నీ నీకెందుకులే మా పర్సనల్స్ కానీ నువ్వన్నీ చూస్తూ ఉండాలి నీ ఎదురింట్లోనే కాపురం పెడతాను అప్పుడు దిక్కు తెలుస్తుంది నీకు అని నందు సీరియస్గా మాట్లాడింది నందు పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడుకు నోరు రా అని అర్జున్ అన్నాడు నేను ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది నువ్వు మాట్లాడుతున్నావు అది నన్ను ప్రేమిస్తుంది దానికి తాలి కట్టాను ఇప్పుడు అది నా భార్య నేను ఎవరినో చేసుకుంటే సంతోషంగా ఉంటానని దాని ముందంటే అది ఫీల్ అవుతుందేమో అని కొంచెమైనా ఆలోచిస్తున్నావా ఎంతసేపు పిచ్చి పిచ్చిగా వాగుతావు కనీసం నా వైపు నిలబడి నేనేం ఆలోచిస్తున్నానో ఒక్కసారైనా ఆలోచించావా లేదు అస్సలు లేదు నేను మాత్రం ఎన్నాళ్ళని సైలెంట్గా ఉంటాను విసిగిపోయాను పది రోజుల్లోనే నువ్వేంటో నాకు తలసొచ్చింది అందుకే సీరియస్గా చెప్తున్నాను ఇక మీద మనిద్దరం ముందులానే ఉందాం యాపిల్ అర్జున్ కాంబో అదే బెస్ట్ నందు అర్జున్ వద్దు ఇక మీద మనం మన లిమిట్స్లో ఉంటే చాలా మంచిది నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు నీ కారులో వచ్చాయి అని నందు ఇంకేం మాట్లాడకుండా ఆటో మాట్లాడుకొని ఇంటికి బయలుదేరింది అర్జున్కి ఆలోచించి ఆలోచించి తిక్క తిక్కగా అనిపించడంతో కాసేపు అక్కడే ఉండి తర్వాత రెస్టారెంట్ పార్కింగ్కి వెళ్ళి తన కార్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు దారిలో మనసంతా చికాకుగా అనిపించడంతో కాస్త మందేసి ఇంటికి చేరుకున్నాడు ఏంటి ఒక్కదానిగా ఇంటికి వచ్చావు అర్జున్ ఎక్కడా దివ్య ఎక్కడా అని పద్మ అడిగింది నీ అల్లుడేమీ నంగనాచి తుంగబుర్ర కాదు ఒక్కడే రాగలడు ఇకపోతే దివ్యని వికీ సేఫ్గా ఇంటి దగ్గర వదులుతాడు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అమ్మ రేపటి వరకు నన్ను డిస్టర్బ్ చేశారో అనుకో నాకు పిచ్చకోపం వస్తుంది పొద్దున్నే రెడీ అవ్వండి గుడికి వెళ్దాం సాయంత్రానికి మీరు బస్ ఎక్కేయాలి గుర్తుపెట్టుకోండి అని చెప్పి నందు తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంది మళ్ళీ ఇద్దరి మధ్య ఏదో గొడవైనట్టుంది సరేలే కాపురం అన్నాక ఇవన్నీ మామూలే పైగా వీళ్ళిద్దరి ఈ పెళ్లి జరిగిన దగ్గర నుండి ఇలాగే కదా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు విడిపోరు నేను నమ్మకంగా చెప్తున్నాను నువ్వు టెన్షన్ పడకు అని సుబ్బు పద్మాకి భరోసా ఇచ్చింది ఏమో వదినా అర్జున్ నా కూతుర్ని కష్టపెట్టడు కాకపోతే ఇష్టం లేని కనుక అవి ఇవి మాటలంటున్నాడు కానీ తనని ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది నేనేం దిగులు పడ్ను చూద్దాం ఎలా జరిగేది అలా జరుగుతుంది సరే మనం పడుకుందాం పదా అని పద్మ అనడంతో ఇద్దరూ కలిసి దివ్య రూంలోకి వెళ్ళిపోయారు కాసేపటికి లాక్ వేయకపోవడంతో అర్జున్ తనకు తానుగా మత్తుగా ఇంట్లోకొచ్చి నేరుగా తన రూమ్లోకి వెళ్ళాడు నందు మేలుకొని తన ఫోన్ చూస్తూ ఉంది మత్తుగా వచ్చి బెడ్ మీద పడుకొని నందు చేయి పట్టి తన వైపు తిప్పుకొని నా మీద కోపం వస్తే ఒక్కదానివే వచ్చేస్తావా నాతోనే కథ రావాలి ఎవడైనా ఏమైనా చేస్తే అని అర్జున్ తూలుతూ మాట్లాడాడు సచ్చినోడు మళ్ళీ తాగొచ్చాడు అని నందు అనుకొని నీకంటే వాళ్లే నయం ఏదో ఒకటి చేస్తారు నువ్వు అసలేమీ చేయట్లేదు కదా అని నందు కోపంగా అనింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు నాకు కోపం వస్తుంది అని అర్జున్ కళ్ళు బాగా తెరవడానికి ట్రై చేస్తూ అన్నాడు అసలు నువ్వెందుకు తాగొచ్చావురా అని నందు అడిగింది నందు పక్కకు జరిగి తన చుట్టూ చేయేసి కోప్పడుకు నేను తట్టుకోలేను అందుకే మత్తుగా నిద్రపోవచ్చని లైట్గా మందేశాను అని అర్జున్ చెప్పాడు రే పంది పోయినసారి ఇలా తాగే నా ఆలోచనలన్నీ మొత్తం మార్చేశావు మళ్ళీ ఎందుకు తాగొచ్చావు అని నందు అడిగింది నేనేం చేశాను అని అర్జున్ అమాయకంగా మొహం పెట్టి అడిగాడు నువ్వు తాగితే ఒక మనిషివి తాగకపోతే ఇంకో మనిషివి అయినా నువ్వు ఇలా తాగితే నాకు పడట్లేదు అయినా ఏం చేశాను ఏం చేశాను అంటావేంటి ఆ రోజు నువ్వు నన్ను కిస్ చేయలేదా తమరికెందుకు గుర్తుంటుంది పెట్టించుకున్నది నేనే కదా పైగా ఈ ఒకటి అని నందు మొహం చిరాగ్గా పెట్టింది బాగుందా నచ్చిందా నీకు ఇంకొకసారి ట్రై చేద్దామా అని అర్జున్ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అడిగాడు నందు తలకొట్టుకొని నాయనా నీకు నమస్కారం నువ్వు అడిగితే నన్ను నేను ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను రేపు తెల్లారి లేచాక నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నా వల్ల కాదంటే కాదని చెప్తావు అప్పుడు నేను ఏ గంగలోనో దూకాలి నోరు మూసుకొని పడుకో అని కసిరింది నువ్వు నా యాపిల్వి కానే కాదు నా యాపిల్ ఎంత క్యూట్గా మాట్లాడుతుంది అది మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తుంది తెలుసా చిచి నువ్వు మాట్లాడితే నాకు అస్సలు నచ్చడం లేదు ఇప్పుడు అని అర్జున్ మొహం చిరాగ్గా పెడుతూ అన్నాడు అవునులే తమరికి నేనెందుకు నచ్చుతాను ప్రియా అయితే బాగా నచ్చుతుంది అని నందు అర్జున్ని చురుగ్గా చూస్తూ అనింది మధ్యలో ప్రియాని ఎందుకంటావు షీఈ్ ఏంజెల్ కాకపోతే ఇప్పుడే డెవిల్లా కనిపిస్తుంది అయినా ఎంతసేపు నేను తిడతాను తిడతాను అంటావు నేనెందుకు తిడుతున్నానో తెలుసా నీకు అంత ప్రియా వల్లే అని అర్జున్ మాట జారాడు ప్రియా వలన అదేంటి ప్రియా వల్ల నన్ను తిట్టడం ఏంట్రా మెంటల్ అని నందు అడిగింది అదంతేనే పిచ్చిదానా అని అర్జున్ కళ్ళు మూసుకొని మరింతగా నందు చుట్టూ చేయి బిగించి పడుకున్నాడు రే చెప్పి చావు నన్ను అలా గిల్లేసి నువ్వు పడుకుంటే నా మనసంతా చిందర చిందరవందరగా ఉంటుంది ప్రియా ఏమనిందిరా చెప్పురా చెప్పు అని నందు కాస్త గట్టిగానే అడిగింది అర్జున్ ఏం మాట్లాడకపోవడంతో పడుకున్నాడు నాకు తెలిసి రోజు కాస్త మందు వేనిస్తే మంచిది చక్కగా మొగుళ్ళ నడుచుకుంటాడు అని నందు అనుకొని తనకి ఇంచి కూడా గ్యాప్ లేకుండా దగ్గర జరిగి పడుకున్న అర్జున్ని చూస్తూ చిరాకునంతా పక్కన పెట్టి చిన్న నవ్వుతో అర్జున్ వైపు తిరిగి కాస్త ఏసీ తగ్గించి తన జుట్టు నిమురుతూ ఎందుకు అర్జున్ ఇదంతా నువ్వు నా కోకే అని చెప్పి నేను నీతోనే కలిసి ఉంటాను కాకపోతే నాకు కాస్త టైం కావాలి అని ఒక్క మాట చెప్పు నా సంతోషానికి హద్దులు లేవు లేకుండా పోతాయి నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అంతకంటే బాగా చూసుకోవడానికి ట్రై చేస్తాను నాకు వంట రాకపోయినా ఖచ్చితంగా నేర్చుకుంటాను నీకు నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తాను పూర్తిగా నా ఇష్టాలన్నీ వదిలేయమన్నా వదిలేస్తాను కానీ ఒప్పుకోరా ప్లీజ్ నన్ను వదిలేస్తానని మాత్రం అనొద్దు అని నందు అర్జున్ చుట్టూ చెయ్యి వేసి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకోబోయి ఆగి పర్లేదులే నా ముగుడివే కదా అని ముద్దు పెట్టుకొని అర్జున్ని చూస్తూ కాసేపటికి నిద్రపోయింది తెల్లారి అర్జున్కి మెలుగా వచ్చేటప్పటికే నందు పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని అందంగా రెడీ అయి కనిపించింది అర్జున్ టక్కున లేచి కూర్చొని నిమిషంపాటు నందుని అలాగే చూసి ఏంటి ఇలా రెడీ అయ్యావు అని అడిగాడు నిన్ను భరించలేక రాత్రి రాత్రికి పెళ్లి కొడుకును ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాను వలదంపదా నేను తాలి కట్టించుకుంటుంటే నువ్వు చూడాలి కదా అని నందు అనింది అర్జున్ బెడ్ మీద నుండి ఒక్క క్షణంలో లేచి నందు చేపట్టుకొని తన వైపు తిప్పుకొని పిచ్చి పిచ్చిగా ఉందా అని అడిగాడు నందు సీరియస్గా చూస్తూ నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను తమరికే ఇంకా మతు పూర్తిగా దిగినట్టు లేదు అని అనింది అడుగుతున్న దానికి సమాధానం చెప్పు ఎందుకిలా రెడీ అయ్యావు అని అడిగాడు నేను చెప్పింది నీకు ఇంకా గుర్తులేదా గుడికి వెళ్ళాలి అమ్మ వాళ్లేదో పూజ చేయిస్తున్నారు కదా అదేం అక్కర్లేదని చెప్పాను అర్చన చేయించుకుని వచ్చేద్దాం సాయంత్రం వాళ్ళు వెళ్ళాలి టికెట్స్ బుక్ చేయమన్నాను చేశావా లేదా అని నందు అడిగింది చేస్తాను ఇప్పుడు చేస్తాను అని అర్జున్ అన్నాడు నీకు నేను చెప్పాను రేపు వేరేవాడిని పెళ్లి దాన్ని నువ్వు నన్ను ఇలా పట్టుకొని ఇంత దగ్గరగా ఉంటే రేపు నాకు కాబోయేవాడికి నేనేం సమాధానం చెప్పాలి అర్జున్ నిన్ను ఎన్నిసార్లు ముట్టుకున్నాడు అని అడిగితే నువ్వు తాకింది లెక్క పెట్టుకొని చెప్పాలా వదులు వెళ్ళి రెడీ అవ్వు గుడికి టైం అవుతుంది అని నందు అర్జున్ చేతిని విదిలించుకొని హాల్లోకి వెళ్ళింది కాసేపటికి అర్జున్ కూడా రెడీ అయి హాల్లోకి వచ్చి వాచ్ పెట్టుకుంటూ ఉండగా నందు కింద నుండి పైకి చూసి నిన్న ఫ్లోలో జస్ట్ యావరేజ్ అన్నాను కానీ మావాడేం జస్ట్ యావరేజ్ కాదు చాలా అందంగా ఉన్నాడు వీణి నాకు ఇవ్వకుండా నన్ను వదిలేసి దేని కట్టుకుందామని సచ్చినోడు అని తిట్టుకుంటూ ఉండగా దివ్య బయటకొచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు మీ ఆయన్ని తినేస్తావా ఏంటి అని కళ్ళెగరేసింది అలానే ఉంది అవకాశం ఇవ్వట్లేదు సరేలే అమ్మా అత్తా రెడీనా అని నందు అరిచింది ఇద్దరు రూమ్లో నుండి బయటికి రావడంతో పదండి విక్కీ అటు నుండి అటే వస్తా అన్నాడు అందరం గుడికి వెళ్దాం అని నందు ఒక కవర్ తీసుకుంది ఆ కవర్ ఎందుకే అని దివ్య అడిగింది ఏం లేదు పూజ అయిపోయాక మీ అందరూ ఇంటికి వచ్చేయండి నేను కాలేజ్కి వెళ్ళాలి ఈవినింగ్ డ్యాన్స్ ఉంది కదా రిహార్సల్స్ ఉంది ఈ చీర కట్టుకొని ఏం చేస్తాను అందుకే డ్రెస్ తీసుకెళ్తున్నా కంఫర్ట్గా ఉంటుందని అని నందు చెప్పింది అందరూ కలిసి గుడికి బయలుదేరారు అర్చన కూడా బాగా జరిగింది అంతా అయ్యాక అర్జున్ అందరినీ ఇంటి దగ్గర వదిలేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను కాలేజ్కి ఆటోలో వెళ్ళిపోతాను ఇంటికి వచ్చి వెళ్ళే వెళ్ళేంత ఓపిక నా దగ్గర లేదు అని నందు అనింది అమ్మ క్యాబ్ బుక్ చేశాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది మీరంతా ఇంటికి వెళ్ళండి దివ్య నిన్ను విక్కీ తీసుకెళ్తాడు నేను నీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వాడు ఆఫీస్కి వచ్చేస్తాడు నువ్వు పదా నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను అని అర్జున్ నందు చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళాడు జై పెద్దవాళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చారు జాగ్రత్తగా చూసుకోవద్దా అని నందు అడిగింది వాళ్ళు కూడా నిన్ను బాగా చూసుకోమని నాకు తగిలించారుగా నిన్ను చూసుకోవద్దా అని అర్జున్ నందుని ఇమిటేట్ చేస్తూ అన్నాడు నందు మొహం తిప్పి కారులో కూర్చుంది కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి డ్యాన్స్ అంటే డ్యాన్స్ లాగా ఉండాలి అంతేకాని ఆ టీవీల్లో షోలో వచ్చినట్టు అలా ఎత్తుకొని ఇలా ఎత్తుకొని అటు తిప్పి ఇటు తిప్పి కింద మీద పడేసే స్టెప్స్ అక్కర్లేదు అలాంటి స్టెప్స్ ఉంటే తీసేయి అని అర్జున్ వార్నింగ్ ఇచ్చాడు నందు డోర్స్ క్లోజ్ చేసి విండో మీద చేతులు పెట్టి తల లోపలికి పెట్టి రే అసలింటర్ అని ప్రాబ్లం నాకు నచ్చినట్టు వేస్తాను డాన్స్ అంటే కోతిలా గంతులు వేయడం కాదు అది ఒక కళ నికర్థం కాదులే సాయంత్రం వేస్తానుగా చూసి తరించు మధ్యలో వచ్చి గొడవ చేయాలని చూసావో చంపేస్తాను అని నందు కార్ని కాలితో ఒక తన్ను తన్ని కాలేజీ లోపలికి వెళ్ళింది ఈ బలుపు మాత్రం తగ్గదు అయినా ముందు ముద్దుగా అనిపించేది ఇప్పుడే అని గొణుగుతూ కా స్టార్ట్ చేసి బయలుదేరాడు అర్జున్ నందు లోపలికి పళ్ళు నూరుతూ వెళ్లడం చూసిన విజయ్ హాయ్ నందు అని బలకరించాడు నందు విజయ్ వైపు చూసి నవ్వుతూ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పింది మార్నింగ్ మార్నింగ్ ఏంటి కాలేజీలోకి రావడమే రుస రొసులాడుతూ వస్తున్నావు మీ ఆయనతో గొడవైందా అని విజయ్ నవ్వుతూ అడిగాడు కాకపోతే విచిత్రం అయితే కాదు రోజుకు పది గొడవలు లేకపోతే ఆయన గారికి నిద్ర పట్టదు నన్ను నిద్రపోనివ్వడు అని నందు తల కొట్టుకుంటూ చెప్పింది సరే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామా అని విజయ్ అడిగాడు ఎలాగో ఈరోజు క్లాసెస్ లేవు కదా ఒక గంట క్యాంటీన్లో కూర్చొని టైం స్పెండ్ చేశాక అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అని నందు అనింది నందు నేను నిన్న నిన్ను క్యాబ్ ఎక్కించేటప్పుడు ఒక మాట నన్ను గుర్తుందా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ డ్యాన్స్ కాంపిటీషన్ అయిపోయాక తెల్లారి చెప్తాను అన్నాను కదా అంటే రేపు చెప్తాను అన్నాను కానీ ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను అని విజయ్ అన్నాడు అవునులే నా ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ వెతకడం అంటే టైం వేస్ట్ కదా అని నందు అనింది నో నందు యూఆర్ మై స్పెషల్ ఫ్రెండ్ ఆల్వేస్ స్పెషల్ నీ ప్రాబ్లంని రెక్టిఫై చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటే తప్పకుండా నేను కూడా ఖుషి అయిపోతాను చక్కగా వేరే అమ్మాయిని వెతుక్కోవడంలో పడిపోతాను అందుకే నీ ప్రాబ్లంకి నైట్ అంతా ఆలోచించి సొల్యూషన్ వెతికేశాను అని విజయ్ చెప్పాడు నిజమా అని నందు సంతోషంతో కళ్ళు ఆల్చిప్పల్లా తెరిచి అడిగింది కూర్చో చెప్తాను అని విజయ్ అన్నాడు నందు కూర్చొని గడ్డం కింద చేతిని ఆనించి చెప్పు చెప్పు త్వరగా చెప్పు అని అనింది నందు అర్జున్కి బేసిక్గా నువ్వంటే విపరీతమైన ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టాన్ని కేవలం ఫ్రెండ్షిప్ అంటున్నాడు అంతే కదా అని విజయ్ అడిగాడు అంతే అంతే అని నందు చెప్పింది ఆ ఇష్టం ఫ్రెండ్షిప్ కాదు ప్రేమ అని మనం నిరూపిస్తే సరిపోతుంది కదా అని విజయ్ అడిగాడు సరిపోతుంది సరిపోతుంది అని నందు అనింది అయితే సొల్యూషన్ దొరికేసినట్టే విషయం ఏంటంటే జాగ్రత్తగా చెప్తున్నాను విను మధ్యలో మాట్లాడకు అని విజయ్ కండిషన్ పెట్టి ఎప్పుడైనా ఒక రిలేషన్లో ఉండేవాళ్ళు ప్రేమ బయటపడేది ఎప్పుడో తెలుసా కేవలం జలసీ వల్లనే అదిను క్రియేట్ చేయాలి అని విజయ్ చెప్పాడు విజయ్ ఇదే మాట విక్కీ కూడా చెప్పాడు అని నందు మొహం వేలాడేస్తూ చెప్పింది ఇదిగో మధ్యలో మాట్లాడొద్దని చెప్పానా అని విజయ్ అన్నాడు సరే సరే అని నోటి మీద వేలు పెట్టుకొని సైలెంట్ అయింది నందు మరేమో నువ్వు నేను డ్యాన్స్ చేస్తుంటే అర్జున్ చూసి ఫోర్స్గా నీ చేయి పట్టుకొని సీరియస్గా లాక్కొని వెళ్ళాడు కదా అని బెంచ్ మీద తన పిడికిలతో గుద్ది మరీ చెప్పాడు అవును నిజమే కారులో ఎక్కాక నీ గురించి కాస్త సీరియస్గా అడిగాడు జలసీ ఫీల్ అవుతున్నాడని నాకు కూడా అర్థమయ్యి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అని నందు చెప్పింది అదే అదే ఇప్పుడు మన ప్లాట్ విషయం ఏంటంటే అర్జున్ ఎలాగో డివోర్స్ ఇచ్చాక నిన్ను ఇంకో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు కదా నువ్వేం చేయాలంటే నువ్వు చూడక్కర్లేదు అబ్బాయిని నేనే చూసుకుంటాను అని చెప్పు అని విజయ్ చెప్పాడు ఆల్రెడీ ఆ ఘనకార్యం కూడా అయింది తమరు పిల్లాడిని చూడక్కర్లేదు నేనే వెతుక్కుంటానని అర్జున్తో అనేశాను అని నందు అనింది వెరీ గుడ్ పర్ఫెక్ట్గా అన్నావు ఇప్పుడు నువ్వు నన్ను అర్జున్కి పరిచయం చేసి నేను ఈ అబ్బాయితోనే డేట్ చేయాలనుకుంటున్నాను కొద్ది రోజులు ట్రావెల్ చేశాక ఈ అబ్బాయి నాకు సూటబుల్ అనుకుంటే మన డివోర్స్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పు అలానే అప్పుడప్పుడు అర్జున్కి తెలిసేలా మన ఇద్దరం బయటికి వెళ్ళాలి లైక్ షాపింగ్ ఐస్ క్రీమ్ ఇలా మనం వెళ్ళిన ప్రతిసారి అర్జున్కి నువ్వు ఏ పని చేస్తే జలస్ ఫీల్ అవుతున్నాడో ఆ పనిని రిపీటెడ్గా చేయాలి అప్పుడు అర్జున్ బర్స్టౌట్ అయ్యి ఖచ్చితంగా నన్ను కొట్టడం లేదా నిన్ను కొట్టడం లేదా తన ప్రేమని బయటపెట్టడమో జరుగుతుంది ఇది కన్ఫామ్ నిన్ను కొట్టాడు అంటే నాతో తిరగడం వల్లే అయితే అది ప్రేమే అవుతుంది లేదా నన్ను కొట్టాడంటే మీ ఇద్దరి మధ్యలోకి నేను వస్తున్నాను కాబట్టి నన్ను కొడుతున్నాడు అని అర్థం అంటే అక్కడ కూడా ప్రేమే ఉన్నట్టే నిజమే కదా అని విజయ్ అడిగాడు వావ్ విజయ్ ఐ లైక్ యువర్ ప్లాన్ ఇది వర్కౌట్ అవుతుంది కదా అని నందు డౌట్గా అడిగింది నందు నీకు ఉదాహరణ చెప్పనా మనం ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ షోరూమ్కి వెళ్ళామంటే అక్కడ ఒక గిఫ్ట్ని మనం చేతుల్లో పట్టుకొని బాగుందా లేదా అని చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఇది నాకు బాగా నచ్చింది మీరు కొనుకపోతే నాకు ఇవ్వండి అని అడిగితే వెంటనే మనం ఏం చెప్తాం లేదండి ఇది మాకు నచ్చింది నేను కొనుక్కుంటాను అని చెప్పేస్తామా లేదా అంటే స్పాట్లో డెసిషన్ తీసుకోవడం అర్జున్ కూడా అంతే తన భార్యగా ఉన్న నిన్ను నేను దక్కించుకోవాలని చూస్తున్నాను అంటే తన మనసు ఊరికే ఉండలేదు నిన్ను లాక్కోవాలని చూస్తాడు ఐ మీన్ నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు ఇది తప్పకుండా జరుగుతుంది దీనివల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ ఉంది నందు అని విజయ్ చెప్పాడు విజయ్ నాదో డౌట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నట్టు అని నందు అడిగింది నందు చెప్పాను కదా నేను నిన్ను లవ్ చేశాను అంటే జస్ట్ అట్రాక్షన్ మాత్రం అనొద్దు నిజంగానే లవ్ చేశాను ఆఖరికి నీ కోపం కూడా నాకు బాగా నచ్చింది ఎప్పుడైతే నీ లవ్ స్టోరీ చెప్పావో ఆ ప్రేమ అనే ప్లేస్లో రెస్పెక్ట్ వచ్చి చేరింది ఇప్పుడు నాకు నీ ప్రేమ మీద చాలా రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ ఉండాలి అంటే నీ ప్రేమ సక్సెస్ అవ్వాలి అందుకు కారణం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను యూ డిజర్వ్ హ్యాపీనెస్ నందు పైగా అర్జున్ ఒకవైపు కాస్త తిక్కగా అనిపిస్తున్నా చాలా మటుకు ఇన్నోసెంట్ ఇది పక్కాగా చెప్పొచ్చు ఒక అమ్మాయిని లవ్ చేశాడు బ్రేకప్ అయిపోయింది తను లైఫ్లో తాను మూవ్ ఆన్ అయ్యింది కానీ అర్జున్ ఇక్కడ ఇంకా అక్కడే స్టక్ అయిపోవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అలాంటి అబ్బాయిలు ఈ కాలంలో చాలా తక్కువ ఒక అబ్బాయిగా ఈ స్టేట్మెంట్ నేనే పాస్ చేస్తున్నాను అర్జున్కి కూడా నీలాంటి అమ్మాయి లవ్ అండ్ అఫెక్షన్ చాలా అవసరం తను టూ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ చేశాడు తన లైఫ్లో అదే నీలాంటి అమ్మాయి ప్రేమని అర్జున్ అందుకున్నాడు అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు కేవలం అందుకోసమే ఇది చేస్తున్నాను అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని విజయ్ చెప్పాడు విజయ్ నువ్వు చెప్పిన ప్లాన్లో ఎక్కడ నాకు తప్పుగా అనిపించలేదు కాకపోతే జస్ట్ నీ ఒపీనియన్ తలుసుకుందామని అడిగాను నేను నిజంగానే అర్జున్ని ఎంత ప్రేమిస్తున్నానంటే చెప్పలేను తన ప్రేమను కూడా తిరిగి అంతే ఆశిస్తున్నాను కానీ అర్జున్ నుండి నాకు ఆ దశలు దక్క దక్కడం లేదు అలా నన్ను బాగా చూసుకోవట్లేదా అంటే తన కోపంలో కూడా నాకు ప్రేమ కనిపిస్తోంది కానీ ఆ మాటే ప్రేమగా తన నోట్లో నుండి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు నువ్వు చెప్పిన ఐడియా వల్ల అర్జున్లో కనుక మార్పు వస్తే లైఫ్ లాంగ్ నీకు రుణపడిపోతాను అని నందు చెప్పింది అయితే రుణపడిపోవడానికి రెడీగా ఉండు ఇంకో విషయం నేను సాంగ్ కూడా మార్చేశాను సాయంత్రం అర్జున్ వస్తాడు కదా అని విజయ్ అడిగాడు హా వస్తాడు అని నందు నవ్వుతూ చెప్పింది అందుకే ఇక్కడ నుండి అర్జున్ జల్సీని మనం బయటికి తీయాలి అయినా అర్జున్ చాలా ఈజీగా బయటపడిపోతాడు నందు నువ్వు చూస్తూ ఉండు అని విజయ్ ఆడిటోరియం వైపు నడుస్తూ అన్నాడు వెనకే నందు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగురుతూ నవ్వుతూ దుళ్ళుతూ వెళ్ళింది మధ్యాహ్నం పైన వరకు నందు విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి విజయ్ ఇక బయలుదేరుతాను అమ్మ అత్తయ్య వచ్చారు ఇద్దరిని సాయంత్రం బస్ ఎక్కించాలి తర్వాత నేను కాలేజ్కి బయలుదేరాలి అని నందు చెప్పింది అలాగే జాగ్రత్తగా వెళ్ళు అని విజయ్ చెప్పాడు నందు అర్జున్కి కాల్ చేసి విషయం చెప్పగానే అమ్మ మహాతల్లి తమ రోజు ఇలా నేను ఆఫీస్ మధ్యలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్తాను అంటే ఇక్కడ లీవ్ ఇవ్వరు అయినా సరే తీసుకొని చస్తాను మా మేనేజర్ కాళ్ళ వేళ పడతాను నువ్వక్కడే తగలబడు నేను వస్తున్నా అని అర్జున్ కాల్ కట్ చేశాడు నందు నవ్వుకొని విజయ్ వైపు చూసి ఇప్పుడు కూడా తన మాటల్లో నా మీద కేర్ కనిపిస్తుంది కానీ దాన్ని కూడా తిడుతూనే చెప్తాడు అని నవ్వింది కాసేపటికి అర్జున్ రావడంతో నందు కార్ చూడగానే విజయ్కి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది విజయ్ అర్జున్ కార్ స్టార్ట్ అయిపోతుంటే అడ్డుగా నిలబడి కార్ చుట్టూ తిరిగి నందు వైపు వచ్చి నందు నువ్వు నిజంగా బెస్ట్ డాన్సర్ ఐ లైక్ యువర్ డ్యాన్స్ సాయంత్రం మంచి వైట్ అండ్ వైట్ శారీ తెచ్చుకో అంటే మనం చూస్ చేసుకున్న సాంగ్కి పర్ఫెక్ట్ అట్టైర్ అని విజయ్ నవ్వుతో చెప్పాడు అలాగే విజయ్ బాయ్ అని నందు నవ్వుతో చెప్పింది విజయ్ నవ్వి అక్కడి నుండి వెళ్లడంతో అర్జున్ కాస్ స్టార్ట్ చేసి ఇక పళ్ళి కిలించడం మాపు వాడు వెళ్ళిపోయాడు అని అన్నాడు నందు తల తిప్పి సైలెంట్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ముందుగా విలేటెడ్గా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రతి ఒక్కరికి మన రీడర్స్ కానీ సబ్ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా నిన్న చెప్పాలి కానీ ఏంటో మర్చిపోయానో దాని వరకు మా ఓన్లీ శివరాత్రి శుభాకాంక్షలు ఒకటే చెప్పుకున్నాం కదా సో అందుకని అనమాట ఇప్పుడు చెప్పేశాను ఇకపోతే స్టోరీస్ విషయానికి వస్తే నిన్న నాతో నేను ఉండిపోయిపోవడానికి ఓ గాడ్ పెద్ద రీజనే ఉంది నిన్న హాలిడే అందరూ ఇంట్లో ఉన్నారు గోల తప్ప ఏమీ లేదు పైగా దానికి తోడు మా ఫ్రె మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట ఇక ఎక్కడ ఏం పని చేసుకొని ఇస్తారు ఏమీ అవ్వదు సో అంతా అటుకెక్కింది ఇక అందువల్ల ఇవ్వలేకపోయాను ఇవాళ కొంచెం పె పెద్ద అప్డేట్ అన్న కానీ ఏదైతే పాయింట్ స్టార్ట్ అవుతుందో ఎండింగ్ వరకు అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను మొత్తం అంటే మేబీ ఎయిటీన్ మినిట్స్ నైన్టీన్ మినిట్స్ రావచ్చేమో సో ఎయిటీన్ నైన్టీన్ ఎక్కడ ట్వంటీ మినిట్స్ వరకు వస్తుంది సో అదనమాట కొంచెం పెద్ద అప్డేటే అనుకోండి కానీ క్లారిటీగా ఇస్తాను అనమాట ఒక ఎపిసోడ్లోనే మొత్తం ఇక అర్జున్ స్టోరీ విషయానికి వచ్చేసరికి చాలా చాలా డౌట్స్ ఒక అమ్మాయి అడిగింది అయ్యయ్యో పేరు గుర్తుపెట్టుకోలేను నేను తను చాలా పాయింట్స్ అడిగింది బై ద వే ఈ స్టోరీ రాసి నేను టూ ఇయర్స్ అయిందా స్టార్ట్ చేసి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ పైనే అయింది ఏంటంటే అప్పుడెప్పుడో రాసింది కదా సో డైలీ ఒక పార్ డైలీ కూడా కాదు త్రీ డేస్కి ఒక పార్ట్ ఇచ్చేదాన్ని అంటే మీకు ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ పార్ట్స్ కలిపితే ఒక్క ఎపిసోడ్ అవుతుంది అంటే ఇప్పుడు అప్డేట్ ఈరోజు ఇచ్చింది టూ అండ్ హాఫ్ ఎపిసోడ్ కలిపాను అంటే ఒక అప్డేట్ నేను త్రీ డేస్కి ఒకసారి ఇస్తున్నాను అంటే గ్యాప్ వస్తుంది కదా అందువల్ల చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి సో కాస్త దాన్ని అర్థం చేసుకొని మరణించేయాలన్నమాట మీరు ఇకపోతే ఇంకేంటి నాకు వస ఎక్కువ పోసాను అన్నారు మామూలుగా కాదు మా అమ్మ కూడా ఎప్పుడు అంటుంది నీకు అనవసరంగా వస ఎక్కువ పోశాను నీ మాటలు అసలు గ్యాప్ ఉండదు మాట్లాడడానికి అని అంటుంది అంటే బయట కామ్గా ఉండి ఇంట్లో లొడలోడ వాగే అవకాశం దొరికినప్పుడు వాగేయాలి కదా మన వాగుడు వినేవాళ్ళు వాళ్ళు వీళ్ళే అయినప్పుడు వాళ్ళ ముందు మాట్లాడడంలో తప్పేంటి నాకు అర్థం కాదు సో అదనమాట ఇంకోటి వాయిస్లో బేస్ ఎక్కువ కాబట్టి వాగుతూనే ఉంటాను అట్లాగే ఇక్కడ కూడా వాగుతున్నాను అనమాట ఇంకా ఏమో చెప్పాలనుకున్నానే అంతే అనుకుంటాను మనం మధ్యాహ్నం ఇవాళ త్రీ అప్డేట్స్ ఉంటాయి సో మధ్యాహ్నం అప్డేట్లో మనం మళ్ళీ కలుద్దాం అర్జున్ మర్చిపోయాను అర్జున్ ఎలా అనిపిస్తున్నాడు అసలు మీకు అర్జున్ తిక్క తిక్కగా బిహేవ్ చేస్తాడని చెప్పాను కదా అమ్మ దయచేసి నన్ను మాత్రమే తిట్టుకోవద్దు అర్జున్ని మాత్రమే తిట్టండి అది అనమాట ఎక్కడ విషయం నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు మొత్తం అర్జున్నే అనాలి ఇక్కడ ఇక్కడ నుంచి కాదు స్టోరీ ఎండు వరకు కూడా ఇకపోతే ఇకపోతే మనం మధ్యాహ్నం అప్డేట్లో కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్తీ బాయ్ గాయ్స్